फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी आल नोटिफिकेशन आल पैन टैप चेंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को तेलंगाणालो नोटिफिकेशन मीद नोटिफिकेशन अयिते रिलीज अवुतुन्नायि। तेलंगाणालो निरुद्योगुलकु शुभवार्तनु चेप्पुकोवच्चु, तेलंगाणालो उद्योगाल जात्र अनि कूडा चेप्पुकोवच्चु अन्नमाट। सो मन को तेलंगाणा नुंचि मन को TSNPDCL नुंचि लेटेस्ट गा मरो नोटिफिकेशन विडुदल चेयडं जरिगिंदि अन्नमाट। 82 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ మనకు TSNPDCLలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 82 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా జూలై 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నమాట. ఆగస్టు 6వ తేదీన మనకు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే కల్పిస్తున్నారు. అయితే ఆగస్టు 14 ఉదయం 10:30 నుంచి 12:30 వరకు పరీక్ష ఉంటుంది. అయితే చూడండి, ఆగస్టు 6వ తేదీ నుంచి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు బిఫోర్ 1 వీక్ ముందు. ఆగస్టు 14 నుంచి మనకు 10:30 నుంచి 12:30 వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో చూద్దాం మనం ఒకసారి. కంప్లీట్ మీకు వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో PDF డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మనకు నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ NPDCL సంబంధించినమాట. అయితే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ పైన లింక్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వన్లో ఒక ఆప్షన్ వస్తుందన్నమాట. సో మీరు దీనిపైన ట్యాప్ చేశారనుకోండి. సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ వన్ ఒక నోటిఫికేషన్ వస్తుంది చూడండి. నోటిఫికేషన్ ఫర్ అ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇన్ TSNPDCL ఆన్ రెగ్యులర్ బేసిక్ ఉంటుంది కదా. సో వన్స్ మీరు దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేశారనుకోండి మనకు ఈ విధంగా PDF డౌన్లోడ్ చేసుకోమని ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. సో మీరు డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసిన వెంటనే మనకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. దానికి సంబంధించి PDF ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మనకు నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ వైజ్ వరంగల్, హనుమాన్కొండ, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, జనగం, మహబూబాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, అలాగే మంచిర్యాల్, నిర్మల్ అండ్ కొమరం భీం, ఆదిలాబాద్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్. సో చూడండి మనకి ఈ జిల్లాల నుంచి సంబంధించిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటూ కూడా ఇక్కడైతే మనకు లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట. అయితే పార్ట్1 సంబంధించి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ త్రూ ద పర్ఫార్మెన్స్ ప్రొఫార్మ్ ఆఫ్ అప్లికేషన్స్ టు బి మేడ్ అవైలబుల్. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఉందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే చూడండి దీనికి సంబంధించి స్టార్టింగ్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీ ఆన్లైన్ వచ్చేసి 27 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ 27 నుంచి దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ మొదలవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి సో నెక్స్ట్ మంత్ మనకు 11వ తేదీ వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారన్నమాట, జూలై వరకు. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు 14వ తేదీన ఎగ్జామినేషన్ ఉంటుంది. మనకు ఆల్రెడీ మనం ఇంతకుముందు చదువుకున్నాం కాబట్టి 14వ తేదీ ఆగస్టున ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది కూడా 10:30 AM to 12:30 PM. అయితే హాల్ టికెట్స్ వచ్చేసి మనకు 6 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి డైరెక్టర్ రిక్రూట్మెంట్ అన్నమాట. అయితే మనకి ఇక్కడ LR సంబంధించి 4 వేకెన్సీస్, GR 78, టోటల్ 88 వేకెన్సీస్ ఉన్నాయి. Up to 18 to 44 years బిలో ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి స్కేల్ ఆఫ్ మోడ్ పోస్ట్ వచ్చేసి మనకు సో పర్ మంత్ స్కేల్ వచ్చేసి పేమెంట్ వచ్చేసి మనకు ఇక్కడ 64,295 రూపీస్ నుంచి మనకు 69,000 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే LR సంబంధించి లిమిటెడ్ రిక్రూట్మెంట్, GR జనరల్ రిక్రూట్మెంట్ అన్నమాట. సో ఇది LR అంటే మనకి ఇక్కడ పైన లిమిటెడ్ రిక్రూట్మెంట్, ఇది జనరల్ రిక్రూట్మెంట్ సంబంధించి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ ఫర్ ఈ ఎలక్ట్రికల్ కమ్యూనిటీ వైజ్ అండ్ జెండర్ వైజ్ మేల్ అండ్ ఉమెన్ సంబంధించి ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు ఒకసారి అయితే చూడండి.
ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు, ద నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ సబ్జెక్ట్ టు వేరియేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కంప్లీట్ ఒకసారి చూడండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్క్రాప్టెడ్ బై ద అండర్ సెంట్రల్ యాక్ట్ ప్రొవిజనల్ యాక్ట్ సంబంధించి ఇక్కడ మీరు క్వాలిఫై అయి ఉండాలి, 44 ఇయర్స్ బిలో ఉండాలి. అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకు, సో ఇక్కడ అప్లికెంట్ మస్ట్ పే 200 రూపీస్, 2 వర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. అలాగే 2 వర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకి ఇక్కడ అప్లికేషన్ పే 120 రూపీస్, అలాగే ఇక్కడ 200 రూపీస్ అండ్ 120 రూపీస్ ఉంటుంది అన్నమాట. అంటే ఈచ్ అప్లికెంట్ మస్ట్, ప్రతి ఒక్కరు 200 రూపీస్ చెల్లించవలసి ఉంటుంది. అలాగే దిస్ ఏ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ హౌ టు పే 120 రూపీస్, అలాగే 2 వర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ అనమాట ఇది. సో ఇది ఇది 200 రూపీస్ అయితే ఈచ్ వన్ ఎవ్రీ వన్ కాండిడేట్ అయితే చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి కూడా ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి సిలబస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు, హౌ టు అప్లై, ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్ ఇచ్చారు. అలాగే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ నోట్స్ ఇవ్వడం జరిగింది. సో ఏ విధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. ఒకసారి మీరు ఇక్కడ లాస్ట్లో వచ్చేసి కూడా చూడవచ్చు. సో మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఒకసారి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, మనకు ప్రొఫార్మా ఫర్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ సంబంధించి మీకు మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, నేమ్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ స్కూల్, అలాగే మీకు సంబంధించి ప్రజెంట్ డిస్ట్రిక్ట్, అలాగే డ్యూరేషన్ ఆఫ్ స్టడీ ఇన్ మంత్ అండ్ ఇయర్, ఏ ఇయర్లో మీకు సంబంధించి క్వాలిఫికేషన్ అయింది దానికి సంబంధించిన కాలేజ్ నేమ్, అలాగే ఇయర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ దానికి సంబంధించి, అలాగే ఇక్కడ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఏ సబ్జెక్ట్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్. సో ప్రతి ఒక్కరు అయితే మనకు ఈ నెల 27వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేస్తాను. సో ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. సో నోటిఫికేషన్ PDF లింక్ వీడియో కింద ఉంటుంది, ఒకసారి చూడండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.